కరెంటు బిల్లులు డబుల్ పేద మధ్య తరగతికి ఛార్జీల షాక్ నాన్ టెలిస్కోపిక్ విధానంతో మాయాజాలం ఒక్క యూనిట్ మారిన వందల్లో తేడా బిల్లుపై నలభై నుంచి యాభై శాతానికి పైగా అదన భారం చిరు వ్యాపారులకు దిమ్మ తిరిగే బిల్లుడు ఇప్పుడు గట్టరి నా కేసీఆర్ మాయన్నను మా పండు మా రత్నము మా బంగారము మా వజ్రము అంటారు కదా ఇప్పుడు గట్టు రిగా ఎట్లుంది నేను చెప్పినమ్మా వీడు దొంగ వీడు దొంగ మొత్తం దోసుకపోతున్నాడు మీ కుండలు పెట్టి భగవన్ ఎత్తుకపోతున్నాడు అని చెప్పిన ఇగ బిల్లు కట్టనీకి కూలిపోయే పరిస్థితి అట నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంత కరెంటు బిల్లు ఎప్పుడు రాలే ఏళ్ళ నుంచి వంద లోపే వస్తుంది ఈ నెల మూడు వందల యాభై రూపాయలు వచ్చింది వందకు వందలకు వందలు కరెంటు బిల్లు కడితే ఇంట్లో ఎట్లా గడవాలి రాను రాను కరెంటు బిల్లు కట్టేందుకే కూలిపానికి పోయే పరిస్థితి వచ్చేటట్టుంది రీడింగ్ తీసేందుకు వస్తున్నారంటేనే భయం వేస్తుంది ఎందుకు ఇట్లా పెంచుకుంటా పోతున్నారో అర్థం కావడం లేదు బలంతు జయం అంటా ఉన్నది ముదిగొండమే జయమ్మా ఇది కేసీఆర్ పుణ్యం ఎస్ ఇది కేసీఆర్ పుణ్యం మొత్తం తెలంగాణలో ఉన్న సంపద అంతా ఇంత కరగా నాకిడు ఇప్పుడు పైసలు లేకపోయేసరికి కొన్ని ఆసం దగ్గర గుంజి జీతాలు ఇచ్చుడో అవి ఇచ్చుడో చేస్తూ ఉన్నాడు కరెంటు బిల్లుడు జనానికి సాకిస్తున్నాయి పెంచిన కరెంటు ఛార్జీలు ఈ నెల ఒకటి నుంచి ఇస్తున్న బిల్లులో వస్తున్నాయి ఛార్జీల బాధుడు ప్రభావంతో బిల్లుడు డబుల్ మోతం అవుతున్నాయి వాటిని చూసి వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు డొమెస్టిక్ కేటగిరీలో రెండు స్లాబులు మినహా అన్ని స్లాబుల్లో యూనిట్కు యాభై పైసలు చొప్పున మిగతా వాటికి రూపాయి చొప్పున ఛార్జీలు పెంచినట్టు రాష్ట్ర సర్కార్ చెప్పింది కానీ ఫిక్స్డ్ కస్టమర్ అడిషనల్ తదితర హిడెన్ ఛార్జీలు కలుపుకొని అంతకు ముందు నెలతో పోలిస్తే బిల్లులు రెండు మూడు రెట్లు ఎక్కువైనాయి అప్పుడు నూరు రూపాయల కరెంటు బిల్లు వస్తే ఇప్పుడు మూడు వందల కరెంట్ బిల్లు వస్తుంది ఇది కేసీఆర్ మాయాజాలం ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు పెట్టబోం బావుల కాడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నా రాష్ట్రం ఇరవై నాలుగు గంటలే లోడపిస్లేదు బావుల కాడ గంగరాలు దేని ఇగో ఇండ్ల కాడ వసూలు చేస్తున్నాడు బావి కాడ ఉచిత కరెంట్ అని చెప్పి ఇండ్ల కాడ వసూలు చేస్తున్నాడు అవే పైకం మీకు అర్థమవుతుందో లేదో రైతు సోదరులారా నువ్వేమనుకుంటున్నావు ఎవడిస్తాడా తన గుండాల కాడ ఓ తన గుండాల కాడ నేను మీటింగ్ పోతే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడానికి ఇచ్చిన ఆడాయా అని వాళ్ళ మనవాడు ఆయన అంటుండు ఈ మా ముసలికి ఎవడు చెప్తాడా వాడు బాయ్ కాడ కరెంట్ బిల్ ఇచ్చి ఇగో ఇంటికాడ ఎంత బిల్ వేసి చూపెట్టాను అన్న బాయ్ బావి కరెంట్ బిల్ అప్పుడు యాభై రూపాయలు వంద రూపాయలు ఉంటుండే కరెంట్ బిల్ ఇప్పుడు ఐదు వందలు పెట్టుకో ఈ మనమడి చెప్తా ఉన్నాడు ఇంటికాడ అప్పుడు మాకు వంద రూపాయలు వచ్చేదన్న ఇగో ఆరు వందల రూపాయలు గయినా ఈ ముసాలోనికి ఎట్లా వస్తుండొచ్చిన సిగ్గు అంటుండు గుండాల మండలం పిల్లగానికి తెలుస్తుంది